భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అఖిల భారత యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 5వ తేదీన ప్రారంభమైన జిల్లా జీపు జాత యాత్ర మరిపడుకు చేరుకుంది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమణ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నిరుద్యోగ సమస్యలు ఎక్కువయ్యాయన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 38 టీచర్స్ పోస్టులను, ఖాళీగా ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరసింహ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు హర్ష, మరిపాడు మండల ఐద్వా మహిళా అధ్యక్షురాలు శ్యామలమ్మ, ఐద్వా మహిళా కార్యదర్శి మూలి ప్రమీల తదితరులు పాల్గొన్నారు. డివైఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జీవజాత సాగుతా ఉంది. అయితే 5వ తేదీ ఉదయం 9 గంటలకి నెల్లూరు నగరం గాంధీభవన్ దగ్గర ప్రారంభమైనటువంటి జీవజాత ఈరోజు మర్రిపాడు గ్రామానికి రావడం జరిగింది. అయితే ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప విద్యార్థుల జీవితాలు, నిరుద్యోగుల జీవితాలు మారట్లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ 4 సంవత్సరాల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకి, యువకులకి ఇచ్చిన హామీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడని చెప్పి ఈ సందర్భంగా, ఈ జాతర సందర్భంగా మాకు తెలుస్తూ ఉంది. అయితే విద్యార్థులు జీవితాలు బాగుపడతాయి, హాస్టల్లో ఫెసిలిటీలు అదే స్థానిక సమస్యలన్నీ డెవలప్ చేస్తాం, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకి నాణ్యమైన భోజనం పెడతాం, మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మాట మార్చాయి. ఎక్కడైనా బీసీ హాస్టల్ కావచ్చు, ఎస్సీ హాస్టల్ కావచ్చు, ఈ మండలం ఉన్న హాస్టల్లో కనీసం విద్యార్థులకి దుప్పట్లు ఇవ్వడానికి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. విద్యార్థులకి దోమలు కొడుతూ దోమతోర్లు ఏర్పాటు చేయడానికి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. సరైన భోజనం పెట్టడానికి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అట్లాగే విద్య అయిపోయిన తర్వాత నిరుద్యోగులుగా మారినటువంటి నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం లేదు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 38,000 టీచర్ పోస్టుల్ని తక్షణమే మెగా డిఎస్సీ రూపంలో విడుదల చేసి భర్తీ చేయాలి. అట్లాగే పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు భర్తీ చేయాలి. ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఈ జీవజాత యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఈ జిల్లాలో ఉద్యోగాలు లేక, ఒకవైపు కోచింగ్ సెంటర్ డబ్బులు కట్టుకోలేక, ఇంట్లో అమ్మా నాన్నకి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితులు యువకులందరూ కూడా దేశం పోయేటువంటి పరిస్థితి. అట్లాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుని ఉరేసుకుని చచ్చిపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించి ఉంది. తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువతకు 75% ఉద్యోగాలు కల్పించాలి. అదేవిధంగా ఖాళీ పోస్టులు తక్షణం భర్తీ చేయకపోతే ఈ నెల 10వ తేదీ ఈ యొక్క జాతర ముగిస్తుంది. అనంతరం జిల్లా కలెక్టరేట్ ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి